వస్తుంది. ఇది ఫ్రంట్. దీనికి ఏంటంటే లోపల ఇన్నర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఖాళీ చేయటం తప్ప. हेलो गाइज वेलकम बैक टू माय चैनल ना पेर स्वाति. सो मैं फर्स्ट टाइम ना चैनल चूसने वाले थे ना चैनल लो इनका कोने वीडियोस ना एंडी अभी कोड़ा चूसे एंडी इवाल टी वीडियो एंडी नेनु थैंक्स गिविंग की एंग करना नो नेन मितो शेयर जे पोतना नो चूपिंच पोतना नो. सो फर्स्ट वच्चेसी अंदर की यूजफुल एंडी ओन हाउस कोनुकुना प्रति ओक्कळ्ळु आल्मोस्ट कोंटार अनुकुंटा डाइसन कोन्ना नेनु नेनु एप्पंचो कोंदामनि चूस्तुन्नानु कानी कोंचेम कॉस्टली एक्सपेंसिव इदी. सो थैंक्स गिविंग की कोंचेम डील पेट्टाडु मरी कादु बट ओके कंपेयर टू लेटेस्ट मॉडल नाकु V10 दोरिकिंदी मंची मंची डील के. सो V10 कोन्नानु. इदी दीन गुरिंचि रिव्यू इव्वडानिकि कूडा एं लेदंडि एंदुकंटे अंदरिकी तेलुसु मंची रिव्यूस उंटायि చాలా బాగుంది. నేనైతే యూస్ చేసి కూడా చూసాను. మొత్తం చిన్న చిన్న హెయిర్ అలా మనకి కార్పెట్ లో ఇరుకుపోయిన హెయిర్ అంతా కూడా వచ్చేస్తుంది. చాలా బాగుంది నాకైతే చాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆదిన్కి షూ తీసుకున్నాను. ఇవి వాడికి ఎప్పుడూ రెడ్డే అండి. రెడ్ లేదా బ్లూ తీసుకుంటాం ఎందుకంటే ఆదిన్కి బాగా ఫేవరెట్ కలర్ అన్నమాట రెడ్ కానీ బ్లూ కానీ. సో ఇంకే కలర్కి వెళ్ళము. వాడే సెలెక్ట్ చేసుకున్నాడు యాక్చువల్లీ. నాకైతే చాలా నచ్చాయి ఇవి. వాడికి కూడా బాగా నచ్చాయి. ఆదితో పాటు ఆదన్కి నేను కొన్ని ప్యాంట్స్ తీసుకున్నాను. వింటర్లో ఇంట్లో కూడా ప్యాంట్లు వేసుకుంటాడు కొంచెం. ఇవి నార్మల్ జాగర్స్ ఉంటాయి కదా పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట ఇంట్లో వేసుకోవడానికి అని ఈ రెండు తీసుకున్నాం. అండ్ నా బట్టలు కూడా చాలా తీసుకున్నాను. ఏమున్నాయి ఏం లేవు కదా. ఇన్ని షాపింగ్ ఎప్పుడు చేసినావు మొన్న పెళ్ళిన షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక కవర్ తీసుకొచ్చావు. ఇవన్నీ ఎప్పుడు చేసినవరా. ఇవి ఇవి ఇంతకు ముందువే అమ్మా. ఇంతకు ముందే కొన్నా అప్పుడొకటి కొన్నవి చూపిస్తున్నా జస్ట్ క్యాజువల్ గా. అప్పుడొకటి కొన్నావా నిజంగా నమ్మాలి. మొన్న వెళ్ళేటప్పుడు అసలండి నగేష్ లేనప్పుడే చూపిస్తాను నేను ఇలాంటి వీడియోస్ చేస్తా ఎందుకంటే వచ్చాడంటే ఖచ్చితంగా నన్ను ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటాడు. నేను ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఒక షాపింగ్కి వెళ్ళి ఒక కవర్ తీసుకొచ్చిందండి. ఇప్పుడు చూడండి చూస్తే ఎన్ని ఉన్నాయో చూడండి. అంటే మాల్ ఆఫర్స్ ఏం లేవు అమ్మా. అవుట్లెట్ మాల్ ఏం లేవు ఆఫర్స్ ఆన్లైన్ లో ఉన్నాయి అందుకని. రోజు ఒక్కొక్క బాక్స్ వస్తుంటే నేను ఏదో ఒకటలే అనుకున్నాను. అన్ని పోయి ఇట్లా గ్రూప్ చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఎంత షాపింగ్ చేసిందో. ఏదోలేమ్మా నువ్వే కదా కొనుక్కో కొనుక్కో అంటావు కొనుక్కోపోతే ఊరుకో కదా. ఆయన డీలే లేదన్నా పాప డీలే చెప్పా కదా. అవుట్లెట్ మాల్ లో డీల్ లేదు ఆన్లైన్ లో ఉంది. నిజంగమ్మా నిజంగా డీల్ ఉంటేనే కొన్నా. నమ్మేసా ఏం పని లేదు పర్స్ అట్లా ఖాళీ చేయాలా. ఎందుకండి ఇట్లా అనుకుంటారా. మీరు కూడా ఎవరు ఉన్నారా అండి ఇలాగే చేసేవాళ్ళు. అమ్మాయిలు అంటేనే షాపింగ్. షాపింగ్ అంటే అమ్మాయిలు. సో ఇవి తీసుకున్నాను ప్యాంట్స్ నేను రెగ్యులర్ వేర్ కి. అంతా ఎడిట్ చేస్తా ఇట్స్ ఓకే. ఇది ఇది ఇవి రెగ్యులర్ ప్యాంట్స్ నార్మల్ నైట్ వేర్ ప్యాంట్స్ అనమాట. నాకు చాలా నచ్చుతాయి. స్మూత్ గా ఉంటాయి బాగా చాలా కంఫర్ట్ ఉంటాయి అన్నమాట. ప్యాంట్స్ మంచి ప్రింట్ వచ్చింది చూడండి టెడ్డీ బేర్స్. సో నాకు ఇలా ప్రింట్ ఇలా వచ్చినవి స్మూత్గా ఉండేవి చాలా ఇష్టము. ఇంకొకటి తీసుకున్నా ఇది. ఇది కూడా చాలా బాగుందండి. చాలా స్మూత్గా ఉంది అంటే వెల్వెట్ ఉంటుంది కదా అలా ఉందన్నమాట. వింటర్ వేర్ ఇవి. సో మీకు కనిపిస్తున్నా క్లియర్గా ఇలా చాలా స్మూత్గా హాయిగా ఉంది. అసలు చలి కూడా వేయదండి ఇలాంటి ప్యాంట్లు వేసుకుంటే వింటర్లో. చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇది. నాగేష్ వచ్చే మొత్తం షాపింగ్ చూపించేస్తా అండి లేకపోతే ఇలానే వేస్తూనే ఉంటాడు. నాకు పంచల మీద పంచలు వేస్తూనే ఉంటాడు. ఇది ఒక ప్యాంట్ తీసుకున్నా నేను. ఇది కూడా సేమ్ అన్నమాట చాలా స్మూత్గా ఉంది. చాలా బాగుంది ప్యాంటు. అండ్ ఇదొకటి ఇదొకటి తీసుకున్నా. నాకు ఈ ప్రింట్ నచ్చుతుందండి. చీతా ప్రింట్ లాగా ఉంది కదా ఈ ప్రింట్ నచ్చుతుంది. నేను మీకు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను. ఆ బ్లౌజెస్లో కూడా ఇలాంటి ప్రింటెడ్ తీసుకుంది మా ఫ్రెండ్. సో నాకు అందులో సైజ్ దొరక నేను తీసుకోలే. కానీ నాకు ఈ టీషర్ట్ నచ్చింది చూడండి ఎంత బాగుందో. ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంది. లూజ్ కనుక కొంచెం ఓవర్ సైజ్డ్ ఇష్టం వేసుకోవడము. సో ఇంకా నా బ్యాగ్ చూపిస్తాను నేను మీకు. అంటే ఎవ్రీ థ్యాంక్స్ గివింగ్కి ఒక బ్యాగ్ కొనుక్కుంటా అండి నేను. నాకెందుకో చాలా చాలా ఇష్టం అన్నమాట. కోచ్లో 75% ఆఫర్ పెట్టాడండి.
ఆఫర్ ఇగో బాబు ఆఫర్ లేదన్న ఇది ఆఫర్లోనే కొనుక్కున్నా నేను చూడు అసలు ఆఫర్ పక్కన పెట్టా బ్యాగ్ మొన్నే కొన్న ఈ బ్యాగ్ ఎందుకు కొన్నావు అమ్మా ఏం కొన్నా నేను ఏం కొనలేదా ఈ మధ్యలో ఎప్పుడు కొనుక్కున్నా అమ్మా మొన్న ఏదో ఫిష్ ఏదో టర్టల్ ఏదో టైప్ లో బ్యాగ్ ఉంది ఏ లేదు ఏం కొనలే నేను అసలు నేను తీసుకొస్తా లేదు తీసుకొచ్చి చూపిస్తా అప్పుడు చెప్తా ఈ టార్చర్ ఏంటండి మనకి ఈ రోజు సో ఇలా అన్నమాట ఇలా వచ్చినాయి టూ బ్యాగ్స్ టూ వచ్చాయి టూ ఓపెన్స్ నాకైతే చాలా నచ్చింది ఇది కూడా నాకు కానీ కొంచెం మెయింటైన్ చేయాలండి లైట్ కలర్స్ కదా వైట్ కానీ క్రీమ్ షేడ్ అలాంటివి స్ట్రాప్ ఇలా వచ్చింది ఇప్పుడు నా బ్యాగ్స్ ఎతికే పనిలోనే ఉంటావు నువ్వు ఇది ఇంతవరకు చూపించలేదండి నగేష్కి నేను ఎందుకంటే బ్యాగ్స్ కొంటే చాలు ఎన్ని కొన్నా ఊరుకు అంటే బ్యాగ్స్ వాచెస్ నేను బాగా కొంటాను అందుకని ఊరికి ఏదో ఒకటి కామెంట్ వేస్తూనే ఉంటాడు సో ఇది ఇలా వచ్చిందన్నమాట స్ట్రాప్ బ్యాగ్ చాలా నచ్చింది నాకు చాలా కంఫర్ట్ కూడా ఉంది వేసుకుంటే మంచిగా సో నాకు బాగా నచ్చింది అది నేను కొని టూ ఇయర్స్ అవుతుంది అమ్మా టూ మంత్స్ అవుతుంది టూ ఇయర్స్ కాదు సారీ టూ మంత్స్ జస్ట్ వన్ మంత్ కూడా కాలేదండి ఇది ఒక టూ మంత్స్ అవుతుంది ఇది కూడా కొన్ని చాలా రోజులైంది ఇది ఒకటి కొన్నది మొన్న ఏదో బ్రాండ్ కూడా నాకు తెలియదు ఇది ఏంటో కొన్నది మొన్న ఇవి కొన్ని టూ మంత్స్ అవుతుంది అండి ఇప్పుడు కాదు కొన్నది నిజంగా చెప్తున్నా ఇది ఒక్కటే నేను ఇది రీసెంట్ కొన్నదండి నాకు గుర్తుంది ఇది టూ మంత్స్ అయిపోయిందమ్మా ఇప్పుడు కాదు అప్పుడేదో సడన్ సేల్ ఏదో పెట్టాడు కేట్స్ పేర్లో అప్పుడు దీన్ని యూజ్ చేసావా చేసా కదా ఎప్పుడు అని యూజ్ చేసిన ఎన్ని ఎన్ని కొంటాం బ్యాగ్ ఎవ్రీ మంత్ కూడా చేంజ్ చేయాలా ఈ హస్బెండ్లు ఉన్నారే అదే నేను అనేది అదే ఈ వైఫ్ కదా క్యూట్ గా సేవ్ చేద్దామని ఆలోచనే లేదు ఇది నువ్వు కూడా నచ్చింది అన్నావుగా అది నచ్చింది మరి ఇది ఎందుకు కొన్నావు చెప్పు నచ్చింది ఇది నీకు నచ్చింది అనుకున్నా ఇది నాకు నచ్చింది అనుకున్నా నేను చెప్తున్నా అండి నెక్స్ట్ ఇయర్ చూడండి నెక్స్ట్ ఇయర్ అడగండి ఈ బ్యాగులు ఉంటాయో లేదో చూద్దాం ఒక మహా అంటే హార్డ్లీ టూ టు త్రీ టైమ్స్ యూజ్ చేస్తే తర్వాత ఎక్కడో పక్కన పడేస్తుంది లేదండి ఫస్ట్ మీ బ్రాండెడ్ బ్యాగ్స్ ఎట్లా పడేస్తానా ఏందో అంత పిచ్చి ఈ రెండిట్లో ఏ బ్యాగ్ నచ్చిందండి నాకు ఏది నచ్చలేదు నేను ఖాళీ చేయటం తప్ప సేవ్ చేద్దామని ఆలోచన లేదు అందరు హస్బెండ్ ఇట్లానే ఉంటారండి షాపింగ్ అంటే అన్నోయింగ్ అసలు సో నాకు రెండు నచ్చాయి పర్సు ఖాళీ చేయటం తప్ప మళ్ళీ నన్ను ఏదో మళ్ళీ సాటిస్ఫై చేయడానికి నన్ను ఏదో సాటిస్ఫై చేయడానికి నాకు ఏదో చిన్న తెచ్చానమ్మా ఏదో ఒక అంటే ఏదో చిన్న షార్ట్ ఓర్ ప్యాంట్ తీసుకొచ్చి ఉంటది తర్వాత చూపించేస్తుంది నీకు కూడా షాపింగ్ చేసా అంటే షర్ట్ కూడా తెచ్చాను ఇంకొకటి షర్ట్ ఆహా నిజంగా షర్ట్ కింద ఉంది నేను చూపిస్తాను ఇది ఒక ప్యాంట్ ఏదో తీసుకొచ్చిందండి ఒక ప్యాంట్ తీసుకొచ్చింది ఇదేనా సైడ్ సరిపోద్దో లేదో కూడా నాకు తెలియదు తీసుకొస్తుంది వేసుకో ఇది బాగా నీకు షాపింగ్ చేసా అంటుంది ఆ సైజ్ సరిపోదు రిటర్న్ ఇచ్చేస్తుంది పైగా ఎప్పుడు అడిగినా మనంత షాపింగ్ చేసాం నీకు కూడా షాపింగ్ చేసావు మా అంతా నీదే షాపింగ్ అని అంటుంది అండి లేదండి ఇవన్నీ నిజాలు కాదు నమ్మద్దు ఇది మంచిగా ఉంది చూడు ఈ ప్యాంట్ బాగాలేదా అండి గెస్ట్ లో తీసుకున్నాను నేను చూడండి గెస్ట్ లో మంచి బ్రాండ్ ఇది ఎంత బాగుందో ప్యాంట్ జాగర్ నీకు చాలా నచ్చుతుంది అది కలర్ కూడా నాకు చాలా ఇష్టం ఎంత బాగుందో చూడు సైడ్ కి ఇట్లా లైన్స్ వచ్చి చక్కగా ఎంత క్యూట్ ఉంటాయో తెలుసా అండి వేసుకుంటే ఇక నేనేం చేయలేనండి హస్బెండ్స్ ని నేను మార్చలేను నాకు అర్థమైపోయింది నువ్వు వెళ్ళావు ఈ కప్స్ తీసుకున్నానండి ఇవి మగ్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా కాస్ట్కోలో తీసుకున్నాను నేను ఇవి కూడా నీ కోసమే తీసుకున్నా నిజంగా అండి ఇది క్లోత్ స్టీమర్ అండి ఇది నీ కోసమే తీసుకున్నా నీకు ఆఫీస్కి ఎప్పుడైనా టకాలన లేట్ అవుతే కోవిడ్ టైంలో ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుసు తనకి ఐరన్ అంటే స్టార్ట్ అవుతుంది కదా అమ్మా జాన్ నుంచో ఫెబ్ నుంచో స్టార్ట్ అవుతుంది కదా అందుకని తీసుకున్నానండి కొంచెం ఈజీగా ఫాస్ట్గా అవుతుంది కదా తనకి చేసుకోవడానికి చేసుకునే తనదండి పేరు నా చెప్తుంది అంతే ఇద్దరికి కదా ఇద్దరికి అనుకోవచ్చు కదా ఏమిటో ఇన్ని రోజులు ఎందుకు తీసుకురేదమ్మా అదంతా ఆలోచించిన దాని అంటే ఇప్పుడు డీల్ పెట్టాడు దాని మీద డీల్ $15 $10 పెట్టాడు నిజంగా అండి కాస్ట్కోలో పెట్టాడు ఎవరికైనా కావాలంటే క్లోత్ స్టీమర్ మీద ఆఫర్ ఉంది తీసుకోండి ఒక $10 ఏమో ఆఫర్ ఉన్నట్టు ఓకే ఇది ఒకటి తీసుకున్నానండి హెయిర్ది ఇది కూడా కాస్ట్కోలోనే తీసుకున్నాను ఇది సూపర్గా అయితే ఏం లేదండి నాకంత నచ్చలేదు ఎందుకంటే ఇలా చేస్తుంటే ఇక్కడ ఎమ్మటే వెంటనే ఇట్లా హీట్ వచ్చేస్తుంది నాకు నాకు అంత నచ్చలేదు చూస్తారు కానీ కానీ ఎడిట్ చేస్తావు ఎట్లాగో
బాగా నమ్మకం. ఇలాంటి చాలా చేస్తాడండి, నేను వీడియోస్ తీసేటప్పుడు వస్తాడు, ఏదో ఒక పంచలు వేస్తాడు అనమాట. అందుకని అవన్నీ ఎడిట్ చేసి తన ఆఫీస్లో ఉన్నప్పుడు, వర్క్లో ఉన్నప్పుడు నేను మళ్ళీ వీడియో రీషూట్ చేస్తుంటాను అనమాట. ప్లీజ్ అమ్మా ఇల్లు కదా, ఈ ఫ్రేమ్స్ తీసుకున్నానండి బెడ్రూమ్లోకి. అంటే మాది బెడ్రూమ్ సెట్ అంతా వైట్, సో వెనకాల ఫ్రేమ్స్ ఇలా పిల్లలు ఇద్దరివి పెడదామని, ఇందులో ఫొటోస్ పెట్టి పెట్టుకుందామని. ఇదొకటి తీసుకున్నాను. సో ఇంకా ఇంకా యూజ్ చేయలేదండి ఇది, ఇంకా ఓపెన్ చేయలేదు, మొన్ననే వచ్చింది ఇది, ఓపెన్ చేయాలి. అండ్ వైటామిక్స్ అందరికి తెలిసే ఉంటుంది కదా, ఇది వైటామిక్స్ తీసుకున్నా ఇంకొకటి. ఇది అన్నిటికీ అమ్మా, ఇది లెస్ దెన్ 3 మినిట్స్లో నీకు బ్యాటర్ అంతా అయిపోతుంది. పిండి పట్టుకోవడానికి అది చాలా బాగుందండి, 3 మినిట్స్ లోపే అయిపోతుంది. ఏదైనా చేసుకోవచ్చు ఇందులో, ఆల్మండ్ బటర్, పీనట్ బటర్ ఏదైనా చేయొచ్చు. అంటే ఇది ఇది స్మూతీ స్మూతీకి అది ఉందా లేదా, డీల్ ఉందమ్మా, మళ్ళీ డీల్ తర్వాత రాదు కదా, డీల్ పక్కన పెట్టు పాప, అది దాని నీడ్ ఉందా లేదా అనేది ఆలోచించడానికి ఫస్ట్ థింగ్. అసలు నీడ్ ఉన్నప్పుడు డీల్ ఉంటుందా అండి, ఉండదు కదా. సరే ఒకటి తీసుకుంటే ఒక అర్థం ఉంటుంది, రెండు ఎందుకు. ఇండియాలో గిఫ్ట్ చేయడానికి అన్నట్లు తీసుకున్నాను ఒకటి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను. ఇప్పటిదాకా అసలు ఓపెనే చేయలేదు ఇది. ఇది ఒకటి ల్యాప్టాప్, ఇది ఇండియాలో వాళ్ళకండి మాకు కాదు, ఒకరికి ఎవరికైనా అని తీసుకున్నాం. ఇంకా ఇంకా కిచెన్ వేర్ చాలా తీసుకున్నానండి, చిన్న చిన్నవి. నేను అవన్నీ మీకు ఇప్పుడు చూపించట్లేదు ఎందుకంటే షాపింగ్ అంటే బట్టలు ఇలాంటివి అయితే ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కానీ అవి నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు చూపించడం. సో పెట్టడం, నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నా, కోల్స్లో తీసుకున్నాను నేను ఇవి. కాస్ట్ కూడా బాగానే ఉంది కానీ డీల్లో తక్కువకే వచ్చాయి నాకు. ఇవేవో జర్మన్ సిల్వర్, సిల్వర్ ఏ ఉన్నాయి కదండి, స్టెర్లింగ్ సిల్వరా ఏదో, ఆ సిల్వర్ మీద రోజ్ గోల్డ్ ఇదన్నమాట. కనిపిస్తున్నాయా మీకు క్లియర్గా? నాకు ఇలాంటి చిన్న చిన్న స్టడ్స్ అంటే చాలా ఇష్టము. ఇది $50 ఉంది దీని మీద, కానీ ఇది ఆఫర్ అన్ని పోను $20 వచ్చినట్లున్నాయి నాకు. బట్ నాకు చిన్న చిన్న స్టడ్స్ ఇలాంటివి ఇష్టము. మీరు ఆల్రెడీ నా ఈ రెగ్యులర్ వేర్ డైలీ వేర్ గోల్డ్ జ్యువెలరీ చూస్తే అన్నీ సింపుల్ చైన్స్ ఎలా ఉంటాయో నేను అవునండి మర్చిపోయాను. నేను పార్ట్ 2 అడిగారు, నేను అది అప్లోడ్ చేయడమే మర్చిపోయాను. నేను వీలుంటే నెక్స్ట్ వీడియో డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. ఆ ఇయరింగ్స్వి నేను ఆల్రెడీ షూట్ చేసి ఉంచాను కానీ నేను రిలీజ్ చేయలేదు, ఇప్పుడు ఇవి చూపించక గుర్తొచ్చాయి. సో నా అవన్నీ ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయండి, చిన్న చిన్నవే ఉంటాయి. అంటే నాకు ఇలా చిన్నవే ఇష్టము. ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నా పెద్దవి పెట్టడం. అంటే చాలా ఉన్నాయండి జ్యువెలరీ చూపించేవి, అంటే ఏం డీల్ ఏం లేదు, జనరల్గా కొనుక్కున్నాను, టైంకి ఇప్పుడే వచ్చాయి అన్నమాట. అవి కరెక్ట్గా వీడియో స్టార్ట్ చేస్తా ఇంకో 1 అవర్లో అనగా వచ్చాయన్నమాట. ఇది ఎలా ఉంది, సో మీకు పెట్టుకొని చూపిస్తాను నేను. ఇలా సింపుల్గా ఇలా పెట్టేసుకోవడం అన్నమాట. ఈ స్కార్ఫ్ ఉండటం వల్ల ఇట్లా పైకి కనిపిస్తుంది, ఇలా ఉంటుంది. బాగుంది కదా, చాలా సింపుల్గా మంచిగా ఇలా అంటే ఇలా తీసేయచ్చు నెక్ పీసు. ఇది శారీస్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటాయి, సింపుల్ జ్యువెలరీ అంటే ఈజీగా వేసుకోవచ్చు మనం. ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఇవి నార్మల్ హూప్స్ ఉంటాయి కదా పెద్దవి, మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా, ఇవి నార్మల్వే. ఈ సైజు నా దగ్గర లేవని తీసుకున్నా, కొంచెం పెద్ద సైజు, కొంచెం పెద్ద సైజు ఇది. అండ్ ఇవి కూడా పెద్ద సైజ్ కొంచెము. చాలా లైట్ వెయిట్ ఇవి, ఇంత పెద్ద ఉంటాయండి. వచ్చావా, వస్తున్నావు. ఇంకా ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయండి, ఇయర్ రింగ్స్, మీకు ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ అవి కూడా చూపిస్తాను. ఇవి మంచిగా చాలా, ఇవి కూడా లైట్ వెయిట్ ఉన్నాయి,
ఏమో చూడగానే నచ్చాయి, పెడతానా పెట్టనా తెలీదు, బట్ అయితే కొండ మీద కొన్నాను. అండర్ వేర్ లాంగ్ కోట్స్ ఉంటాయి కదా, అది కూడా ఒకటి ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు అది. బట్ మేసీస్లో చూసాను కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి అవి, $400. నేను వీలుంటే ఆ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను ఇక్కడ మీకు, నేను మేసీస్లో చూసింది నాకు బాగా నచ్చింది కానీ $400ది డీల్లో నాకు $220 అలా వస్తుంది. బట్ ఈవెన్ దో $220 అంటే నాకు ఎక్కువే అనిపించాయి, అందుకే తీసుకోలేదు. ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ చేశాను, ఒకవేళ క్వాలిటీ బాగుండి అంతా ఉంటే కనుక నేను డెఫినెట్గా మీకు కూడా రిఫర్ చేస్తాను, క్వాలిటీ బాగాలేకపోతే రిటర్న్ చేసేస్తాను నేను. ఈ ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాం, ఇవంతా క్లియర్గా కనిపించట్లేదు కదా మీకు, ఇవి నార్మల్ పర్ల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అలాంటివి. ఇంకా నగేష్కి కూడా కొన్ని ఆర్డర్ చేశాను, చూపిస్తా ఉన్నాను. నేను ఇయర్ రింగ్స్ అన్నీ ఒక దగ్గర కాదండి, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర, కొన్ని కోర్స్లో తీసుకున్నాను కొన్ని అలాగా. ఇది చూడండి, దీనికి వెనకాల బాల్ ఇలా వస్తుంది అన్నమాట, కనిపిస్తుందా? ఇయర్ రింగ్కి వెనకాల ఇలా బాల్ వస్తుంది అన్నమాట, మనం హ్యాంగ్ చేసుకునేది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా మీకు కనిపిస్తుందో, ఇది చూపిస్తా ఉన్నాను ఇలా. ఇప్పుడు దీనికి పైన జస్ట్ ఒకటి పెట్టేసి వెనకాలది హుక్ అన్నమాట, ఈ రెండు వెనకాలకు వస్తాయి అలాగనమాట. నాకు ఎక్కువ ఇలాంటివి ఉన్నాయి, చాలా నాకు నచ్చుతాయి కూడా ఇలాంటివి. సో ఇప్పుడు నేను మీకు డిజైనర్ బ్లౌజెస్ చూపించబోతున్నాను. అంటే డిజైనర్ బ్లౌజెస్ అంటే ఏదో డిజైనర్ దగ్గర చేయించుకున్నాను అనుకోకండి, సో నేను రెడీమేడ్ తీసుకున్నాను కానీ నాకైతే చూపించాలని, ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఎగ్జైటింగ్ ఉంది మీకు, అంత బాగున్నాయి కాబట్టి చెప్తున్నా. ఒకసారి చూపిస్తా చూడండి, ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లాక్ షిమరీ అన్నమాట, ఇది ఫుల్ స్లీవ్స్ వచ్చాయి ఇట్లా. అసలు ఈ శారీస్ మీదకి ఇప్పుడు ఎంత లేటెస్ట్ ట్రెండో తెలుసా, అసలు ఎంత బాగుందో వేసుకుంటే కూడా అసలు చాలా బాగుంది, క్వాలిటీ కానీ మెటీరియల్ కానీ చూడండి. ఇది ఏమి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఏదో కుచ్చుకునే క్లాత్లాగా అనిపిస్తుందేమో కదా, కానీ కాదు చూడండి ఒకసారి. అంటే ఇలా మెత్తగా నలిపేసినా కూడా ఇలాగే ఉంది చూడండి, చాలా స్మూత్గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ అంతా, చాలా నచ్చింది నాకు ఈ మోడల్ నచ్చింది అసలు బాగా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇది ఫ్రంట్. దీనికి ఏంటంటే లోపల ఇన్నర్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్యాడ్స్ ఇచ్చేసారు, ప్యాడెడ్ లాగా వచ్చింది, అది కూడా చాలా స్మూత్ ప్యాడ్స్ ఉంటాయి కదా అవి పెట్టారన్నమాట. రెడీమేడ్ బ్లౌజెస్ ఇవి శారీస్ మీదకి వేసుకుని చాలా బాగుంటాయండి, నాకైతే చాలా నచ్చింది. ఇంకొకటి చూపిస్తాను, ఇది మా ఫ్రెండ్ది, యానిమల్ ప్రింట్ వచ్చింది, అంటే చీతా ప్రింట్ అంటారు కదా ఆ టైప్లో ఉంది ఇది చూడండి. క్లాత్ ఫ్యాబ్రిక్ అంతా దగ్గరగా మీకు అర్థమవుతుంది, ఇది కూడా చాలా బాగుందండి, కానీ నా సైజ్ దొరకలేదు. సో ఒకటే పీస్ అంటే ఒకటే సైజులో ఉంది ఇది, ఈ సైజ్ కొంచెం నాకు టైట్ అనిపించింది. మా ఫ్రెండ్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది తను తీసుకుంది ఇది. ఇవన్నీ కూడా ఒకటే కాస్ట్ అండి, ఏ షాప్లో కొన్నామో అన్నీ చెప్తాను నేను. పపాయా అనే షాప్లో కొన్నాను నేను వీటికి లింక్స్ అంటే నేను చూడలేదు ఆన్లైన్లో, మరి నేను స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను. మీకు చాలా దగ్గర ఉంటుంది పపాయా అని, అవుట్లెట్ మాల్స్ దగ్గరలో చూడండి, అవుట్లెట్ మాల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది మీకు. సో నాకైతే చాలా నచ్చింది, అండ్ కాస్ట్ కూడా అన్నీ ఒకటే కాస్ట్ అండి, $30 మినిమం ఉంటుంది. ఇదేమి థ్యాంక్స్ గివింగ్ డే సేల్ అయితే కాదు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది నార్మల్గా కూడా ఇలాగే ఉంటాయంట కాస్ట్. సో వీటి మీద ఒక 10% కూడా ఇవ్వలేదు నాకు వాడు, మీరు ఎప్పుడెళ్ళినా ఒకటేలా ఉంటుంది. కానీ ఇవి శారీస్ మీదకి చాలా బాగుంటాయండి, చాలా చాలా బాగుంటాయి, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేసింది చూసారా. దీని మీదకి ఓవర్ కోట్ లాగా వేసుకొని కూడా మీరు జీన్స్ మీదకి వేసుకోవచ్చు, రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇవి మనం ఇండియా నుంచి స్టిచ్ చేయించుకొని ఇక్కడ తెప్పించుకున్నా కూడా మనకి మినిమం 3000 అవుతున్నాయండి, ఏదైనా కొంచెం డిజైన్ ప్యాటర్న్ పెట్టించుకున్నామంటే 3000 పైనే అవుతుంది. సో అలా కంపేర్ చేస్తే మనకి $30 అంటే రీజనబులే అనిపించింది నాకు, అండ్ డిఫరెంట్గా కూడా ఉంటాయి, అందరిలాగా కాకుండా డిఫరెంట్గా కూడా మనకి పనికొస్తాయి అన్నమాట. అన్నిటికీ వేసుకోవచ్చు, అంటే చాలా మట్టుకి చాలా శారీస్కి మ్యాచ్ చేయొచ్చు మనము, ఓన్లీ ఒకటే కలర్ ఒకటే శారీ మీద కాకుండా ఈ బ్లౌజ్ని ప్లెయిన్ శారీస్ మీద కానీ లేదా ఫ్లోరల్ వాటి మీద మిక్స్డ్ వస్తాయి కదా వాటి మీదకి సెట్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఇది కూడా నాకు నచ్చింది, ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు, కానీ నా సైజ్ దొరకలేదు, ఇది చాలా చిన్న సైజ్ ఇది, ఇది ఒక్కటే ఉంది పీసు. సో నా ఫ్రెండ్ తీసుకుంది, ఇదేమో స్లీవ్స్ చిన్నగా వచ్చాయి చూడండి, మీకు చిన్న హ్యాండ్స్ ఇవి బుజ్జి బుజ్జిగా ఇలా తోకలు వచ్చాయి ఇక్కడ. సో నాకు ఇది చాలా నచ్చింది, ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్,
చాలా బాగుంది ఇది. అసలు దీంతో ఏంటంటే మనకి దీనికి ఆల్టరేషన్ కానీ ఏం చేయించక్కర్లేదు. వెనకాల కూడా చూసారు ఎలా వచ్చిందో డిజైన్, అంటే ప్లెయిన్గా కాకుండా ఎంత బాగుందో ఇదైతే. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. కానీ నాకు అసలు సైజ్ దొరకలేదు, ఒకటే సైజు ఉంది తను, సో నా ఫ్రెండ్ తీసుకుంది. ఇంత స్మూత్గా ఉందో అండి ఇది ఫ్యాబ్రిక్ అయితే, మీకు తెలుస్తుందా కెమెరాలో. చాలా నచ్చింది ఇది కూడా. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు, అన్ని అన్ని ఇప్పుడు తీసుకున్నాయని $30. ఇది 25 ఉందండి, ఈ గ్రీన్ ఒకటి 25 డాలర్స్ ఉంది, సారీ $25 ఉంది. అండ్ ఈ బ్లాక్ది ఇది $30 ఉన్నాయి రెండు. అండ్ ఇంకొక జాకెట్ తీసుకున్నాం, ఇవన్నీ డ్రెస్సెస్కి సెట్ అయిపోద్ది ఇది. చాలా వింటర్ కదా, వింటర్ జాకెట్ లాగా వేసుకోవచ్చు, లేదా మనం స్లీవ్లెస్ టాప్స్ మీద కూడా వేసుకోవచ్చు. ఇక్కడ జిప్ వచ్చింది ఇలా హ్యాండ్స్ దగ్గర, కనిపిస్తుందా మంచిగా క్లియర్గా. నాకైతే ఈ షాప్లో ఈ స్టోర్లో చాలా నచ్చాయి బట్టలు అన్నీ. కాకపోతే ఏంటంటే సేల్ ఏం లేదు కదా, కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఇది $37 అండి, $36.99 ఉంది. సో $37 ఇది, నేను మీడియం తీసుకున్నాం. ఇది పపాయా షాప్. సో మీరు ఎప్పుడైనా మీకు దగ్గరలో ఉన్న అవుట్లెట్ కానీ ఎక్కడైనా చెక్ చేయండి, ఒకవేళ ఈ స్టోర్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చచ్చు. అంటే ఇప్పుడు ఈ కలెక్షన్ చూపించాను కదా, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు కొన్నాను పపాయా షాప్లో. సో నా స్కర్ట్స్ మీదకి ఆల్మోస్ట్ టాప్స్ అన్ని అక్కడే తీసుకున్నాను నేను. సో కాకపోతే సేల్ ఏం లేదు అంత. ఇది ఒకటి నార్మల్ టీషర్టు, ఇది ఒక స్కర్ట్, ఇది సేల్లో ఉందని తీసుకున్నాం. ఇది చాలా తక్కువ, ఇది చాలా సేల్లో ఉంది. ఇది $12, దీని మీద 30% వచ్చింది. సో చాలా చాలా తక్కువకి వచ్చింది ఇది. ఇది అండ్ ఈ బ్లాక్ టాప్ చాలా తక్కువకి వచ్చాయి, మిగతా అన్ని కొంచెం కాస్ట్లీనే. సో ఆల్ ఫర్ టుడే అండి, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, మా ఇంట్లో మేము ఏది కొనాలనుకున్నా ఇద్దరం కలిసే డెసిషన్ తీసుకుంటాము. సో నా బట్టలు నా జ్యువెలరీ కాకుండా అవి తనకు ఐడియా లేవు ఎక్కువగా. సో నావి నేనే తీసుకుంటా, రిమైనింగ్ ఇంట్లోకి ఏది కొన్నా కూడా ఇద్దరం కలిసి ఆలోచించే తీసుకుంటాము, ఇది మనకి అవసరం ఇది అవసరం లేదు అనేసి. ఇంతకుముందు ఎలా అంటే అలా కొనేవాళ్ళం కానీ ఇప్పుడు కాదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ నగేష్ వచ్చి ఇట్లా సర్ప్రైజింగ్ అంటే నాకు తెలీదు, వచ్చి ఇలా కామెడీ చేస్తాడని. తను ఎప్పుడు ఇలాగే ఉంటాడు, అలా చేస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మాక్సిమం ఎడిట్ చేయకుండా ఒరిజినల్ రాగా పెట్టేద్దామని అనుకుంటున్నా వీడియో. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ వస్తాయి. అలా నా వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ ఇంకా రిమైనింగ్ చాలా ఉన్నాయి, చూసి అవి కూడా లైక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ.